అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతున్నా. మనం చూసాం సెకండ్ వేవ్ పాండమిక్ ఏ రకంగా విజృంభిస్తుందో కూడా మనం చూసాము. ఏ రకంగా అయితే కొన్ని చోట్ల మనం చూసినట్టయితే ఆక్సిజన్ కొరత మనకి లైట్గా కనబడటం కూడా చూసాము. అదేవిధంగా బెడ్స్ విషయంలో కూడా కొంత ఇబ్బందులు ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర చూసాం. సాధ్యమైనంత వరకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అధికారులందరికీ కూడా దశా దిశ నిర్దేశించడం జరిగింది. ఎవరైతే పేషెంట్స్ మన దగ్గరకు వస్తున్నారో అందరినీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మన సొంత ఫ్యామిలీ కిందన ట్రీట్ చేయమని డాక్టర్స్ కానీ అధికారులందరికీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే రకంగా అధికారులందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ యొక్క తరుణంలో అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అపీల్ చేసేది ఏంటంటే మనం అందరం కూడా ఏదైనా అవసరం ఉంటే తప్పితే బయటికి రావద్దు, సాధ్యమైనంత వరకు మనం ఇంట్లోనే ఉండండి. ఒకవేళ మనకి తప్పట్లేదు అని అంటే ఖచ్చితంగా మాస్కులు, అదేవిధంగా హ్యాండ్ శానిటైజరు, ఇంకా ఈ మధ్యకాలంలో ఫేస్ షీల్డ్స్ కూడా వస్తున్నాయి, ఆ షీల్డ్స్ కూడా పెట్టుకుని మీరు బయటికి రండి. ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ ప్రోటోకాల్స్ అందరూ కూడా పాటించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. అంతేకాకుండా మన రాజన్న రచ్చబండ దగ్గరకు కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు, రకరకాల సమస్యల మీద వస్తున్నారు. ఈ యొక్క పాండమిక్లో మనకి హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ పైనే రావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ప్రాపర్టీ ఇష్యూస్ కానీ వేరే వేరే ఇతరితర ఇష్యూస్ ఇవన్నీ కూడా పాండమిక్ తగ్గిన తర్వాత మీరు ఇవన్నీ కూడా సాల్వేషన్ దాంట్లో నేను కూడా ముందుంటాను. ముఖ్యంగా రేపు మే 12వ తారీఖున నా యాక్చువల్గా నా పుట్టినరోజు నేను రేపు జరుపుకోవటం లేదు. అందరూ కూడా కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా మన ఎంపీ ఆఫీస్ దగ్గరికి రావద్దు. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైనా విషెస్ తెలియపరచాలని అంటే ఎలాగ మనకి సోషల్ సైట్స్ ఉన్నాయి, దాంట్లో తెలియపరచండి. ఈ యొక్క పాండమిక్లో అందరినీ కలవడం వలన, అక్కడ గ్యాదరింగ్స్ ఒక గ్రూప్ గ్యాదరింగ్స్ అవ్వడం వలన ఈ యొక్క కరోనా ప్రాబల్యం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సేఫ్టీ నార్మ్స్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా కేక్స్ లాంటివి కానీ ఇవి కానీ ఏమీ తీసుకురావద్దు. మన వంతు ప్రజలందరికీ కూడా రాజమండ్రి అనేసరికి చారిటీ పాయింట్లో మనం ముందుంటాం కాబట్టి ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫేస్ మాస్కులు, శానిటైజర్స్ లాంటి మనం చారిటీలో ఇవ్వడం వలన వాళ్ళకి కూడా ఎంతో కొంత పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరిని కూడా మనకి తోచిన సహాయం చేయమని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. రేపు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ప్రజలందరూ కూడా వెయిటింగ్లో ఉంటున్నారో, బెడ్స్ ఖాళీ లేక వెయిటింగ్లో ఉంటున్నారో, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు ఒక మన ఎన్జిఓ సంస్థ వీళ్ళందరూ కలిపి రేపు జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు అని చెప్పేసి ఒక 2 బసెస్ని, ఏసీ బసెస్ని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రజలు, పేషెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఆక్సిజన్ సప్లై ఇచ్చే విధంగా ఆ యొక్క బస్సులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైతే వెయిటింగ్లో వరండాస్లోను బయట కూర్చుంటున్నారో వీళ్ళందరికీ కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా ఏసీ బస్సెస్లో ఏదైతే సాచ్యురేషన్ లెవెల్స్ బిలో 90 పడిపోయిన 80 ఆ రకంగా పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక టెంపరీ బస్ కిందన అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఒక 2 డేస్ బ్యాక్ని కూడా కొన్ని ప్లేసెస్లో చూడటం జరిగింది. ఏదైతే కొంతమంది ఆక్సిజన్ బెడ్స్ దొరకక కొంతమంది చనిపోవడం కూడా నా నోటీస్కి వచ్చింది. దీనికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలనే ఒక అంశంతో ఈ యొక్క టెంపరీ జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలని ఇది ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ కింద అక్కడ ఆక్సిజన్ మనకి డైరెక్ట్గా పేషెంట్స్ ఎవరైతే సాచ్యురేషన్ లెవెల్స్ పడిపోయి ఉంటారో వీళ్ళందరికీ కూడా స్టాండ్ బై కిందన ఆ యొక్క బసెస్లో డాక్టర్స్ పర్యవేక్షణలో అక్కడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. వెంటనే బెడ్స్ దొరికిన వెంటనే ఈ యొక్క బసెస్ నుంచి మళ్ళీ ఆక్సిజన్ బెడ్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తారు కాబట్టి ఇది ఒక స్టాండ్ బై మోడ్ కిందన ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అంశం కూడా ఒకసారి ట్రయల్ రన్ కింద నడుపుతున్నాము. ఒకవేళ అన్ని రకాలుగా కనుక సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ కూడా తీసుకువెళ్ళి ఒకవేళ స్టేట్ వైడ్ కూడా ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తామని తెలియపరుస్తూ మరి ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా రేపు
ఉభయ గోదావరి జిల్లాలో నా పార్లమెంట్ సెగ్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసేది ఎవరి కాళ్ళు ఇళ్లలోనే ఉండమని కోరుతున్నాను. ఇట్లు మీ మార్గాని భరత్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు.